ఇంటికాడ ఊర్లో పొలం అమ్మి బరవడ్లు అమ్మి మారి వచ్చిన మేడం నీ కాడికి 3 లక్షలు పెట్టినా మేడం ప్లీజ్ మేడం సాలరీ ఏంటో తెలుసా అసలు నా సాలరీ గురించి తెలుసా నీకు తెలియదు కదా లేదు మేడం నాకు నెలకు 1 లక్ష సాలరీ ఓకేనా నువ్వు ఇచ్చిన డబ్బుల తోటి నేను ఏం అంతస్తులు కట్టట్లేదు బిల్డింగ్లు కట్టట్లేదు पैसल आधार गोदी वाले सो फाइनल 50,000 कल अभी निजमे अबद्धा कहीं कैमरा फिक्स रंपचा अम्मा अमौंटे वचिंद तरह जरूरी वीडियो चूँगी फुल वीडियो चूस्ते असल आधा एंत मोसम से एंत ट्रिक्स यूजदी सो फ्रेंड्स नेपेदे जाबे ऊरी राबर की सो मैं चलो जॉब दुकान तब इला फेक मैं अमौंटे वाले चतोपेटी जीवता कुटाने नाशन चुस्कुद्ध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 ुद्
కాంటాక్ట్ అవ్వాలి ఎలా ఎలా అంటున్నారు. సో నేను అందరికీ ఏం చెప్తానంటే అన్నది ఎస్ఎస్ సూర్య 143 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో దాంట్లో మెసేజ్ చేశారంటే తప్పనిసరిగా మేము రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ ఇస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎన్ని సాలరీ ఇవ్వాలి మేడం? ఒక్క నిమిషం. గవర్నమెంట్ జాబ్స్ కదా, అవి అంత ఈజీగా రావు, కొంచెం వెయిట్ చేయాలి. నువ్వు కట్టాల్సిన మనీ మొత్తం కడితే నీకు గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది మేడం. అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదు కదా నువ్వు ఇప్పటి వరకు. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే నేను అదే పనిలోనే మేడం. ఇచ్చినాక ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఎట్లా మేడం? మీరు ఫోన్ ఎత్తారు, ఏం చేయరు? నేనేమో ఫోన్ చేసి అలసిపోతున్నా. మా ఇంట్లో వాళ్ళు ఎట్లా చూసుకుంటారు మేడం? ఫోన్ ఎత్తనంటే మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు మా దగ్గర, అందరికీ మేము చూడాలి కదా. ఒక్క నీ ఒక్కటే పట్టుకొని కూర్చోలేము కదా. సో నువ్వు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే పే చేస్తావో పక్కా షూరిటీగా ఆ జాబ్ వస్తుంది నీకు. నువ్వు బ్యాలెన్స్ అమౌంటే ఇవ్వలేదు కానీ నాకు జాబ్ చూడు అని చెప్పేసి అలా మీద కాల్ చేస్తూనే ఉన్నావు. మీరు ఒక్కరే కాదు, ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు మేడం. ఉంటే నాకేం చెప్తున్నావు, ఫస్ట్ నువ్వు జాబ్ ఇస్తా, నువ్వు ఫస్ట్ పైసలు కట్టండి. 3 lakhs ఇచ్చాను మేడం నేను. తమ్ముడు ఒక్క విషయం గుర్తు పెట్టుకో, గవర్నమెంట్ జాబ్స్ అంటే అంత ఈజీగా బిజీ రావు మేడం. మీరు నాకేం చెప్పారు, 3 lakhs ఇస్తా ఇస్తా అని చెప్పారు మేడం. మీరు మేము ఇంట్లో ఏం మాట్లాడుకోవాలి మేడం నేను? ఇంకా నువ్వు మిగతా బ్యాలెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 50,000 అది పే చేస్తే ఫస్ట్ జాబ్ ఇప్పాను మేడం. జాబ్ ఇప్పించినాక నీకు ఇస్తాగా మేడం? నేను ఏమైనా వెళ్ళిపోతున్నాను. నా ఫోన్ చేసి ఫోన్ ఎత్తారు ఏమవుతారు కానీ నువ్వు మిగతా 50,000 ఇస్తే గనా అయిపోతుంది నీది. ఇంకా కన్ఫర్మ్ గా 1 week లో జాబ్ వస్తుంది. నువ్వు 50,000 పే చేయకోకుండా మేడం నేను ఇచ్చాను మా చూ. మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఎట్లా ఇవ్వాలి మేడం? అట్లనే నేను పూర్ ఫ్యామిలీ మేడం. ఆడికి మా ఫీల్డ్ అమ్ముకుని మరి నీకు ఇచ్చిన మేడం. పొలం అమ్ముకొని వచ్చిన మేడం నుంచి. గవర్నమెంట్ జాబ్ కదా అది. నువ్వు పొలం అమ్మి ఇచ్చినా కానీ దానికి డబల్ ఇంక్రూవ్ చేస్తావు కానీ తక్కువైతే ఉండదు కదా మేడం. ఫస్ట్ నాకు నమ్మకం ఉండాలి కదా మేడం. మీరు ఫోన్ ఎత్తుంది ఎట్లా నమ్మకం వస్తుంది మేడం? ఎట్లా పైసలు కట్టాలి? తమ్ముడు చెప్పు, వచ్చి ఇప్పుడు ఎత్తున్నావు మేడం. ఎన్ని కనీసం 100 calls చేసింటా మేడం నీకు? ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను, అన్ని చూస్తూనే ఉన్నాను, అన్నిటికీ రెస్పాన్స్ అవుతున్నా. రెస్పాన్స్ కాకపోతే ఇంత దూరం రాను కదా నేను. నువ్వు ఇప్పుడు 50,000 ఇస్తా అంటే నేను ఇక్కడికి వచ్చి అన్నా వర్క్ వదిలిపెట్టుకుని. నాకు టైం కూడా లేదు, నేను వెళ్ళిపోవాలా? నువ్వు ఇప్పుడు ఇస్తావా? నేను వెళ్ళాలి మేడం. ఇస్తాను మేడం, నాకు కొంచెం జాబ్ కావాలి. మరి మనీ ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా. 3 lakhs కట్టినా మేడం, నాకు కొద్దిగా జాబ్ అవసరం ఉంది మేడం. నాకు మనీ ఇస్తాను, కాల్ చేసినే కదా నేను వచ్చాను. ఇస్తా మేడం, ఇవ్వకుండా ఏం పోదు నీకు. ఇస్తా మేడం, నేను ఇంటికాడ బరువు వల్ల అమ్ముకొని మరి ఇచ్చినా మేడం. నాకు జాబ్ వస్తుంది, 50,000 ఇస్తే కానీ జాబ్ వస్తుంది నేను చెప్తున్నాను కదా. ఇంకా 50,000 ఇస్తా అన్నావు కదా. ఇస్తా మేడం, నాకు ఫస్ట్ జాబ్ కావాలి మేడం. జాబ్ కావాలి మేడం. అవును నేను ఇస్తాను. నువ్వు మిగతా డబ్బులు ఇస్తే కావాలి మేడం నాకు.
అసలు నా శాలరీ గురించి తెలుసా నీకు తెలియదు కదా లేదు మేడం నాకు నెలకు 1 లక్ష శాలరీ ఓకేనా నువ్వు ఇచ్చిన డబుల్ తోటి నేనేం అంతస్తులు కట్టట్లేదు బిల్డింగ్లు కట్టట్లేదు అది కాదు మేడం నేను తీసుకెళ్తారని నేను అంటలేను మేడం నాకు జాబ్ అవాలి మేడం నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు జాబ్ అవాలి మేడం జాబ్ వచ్చిన తర్వాత నీకు జాబ్ వస్తుంది మేడం అన్ని రోజులు లేట్ అవాలి మేడం నీకు 3 లక్ష అట్లా సరే సరే ఇంకా ఇది కాని పనిగా నేను వెళ్ళిపోతాను మేడం 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 జాబ్ ముఖ్యం మేడం నాకు జాబ్ కోసమే నేను ఇంత దూరం వచ్చా మేడం 3 లక్ష అట్నన ఒక 50000 అట్లేనా మేడం అంటే మీకు ఎక్కువనే ఇస్తా మేడం నాకు ఫస్ట్ జాబ్ అవాలి మేడం 2 మంత్స్ వెయిట్ చేయాలి మేడం 2 మంత్స్ ఏంది మేడం నాకు ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది మేడం జాబ్ అయితేనే నాకు ఏమన్నా అయితే ఇంట్లో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు ఉంది మేడం నాకు జాబ్ కోసం ఇంత దూరం వచ్చా మేడం అంటే ఇంటికాడ ఊర్లో పొలం అమ్మి బరగోడ్ల అమ్మి మారి వచ్చిన మేడం నీ కారుకి 3 లక్ష పెట్టినా మేడం మేడం ప్లీజ్ మేడం ఇంటికి ఇల్లు అమ్ముకున్నా మేడం ఇల్లు అమ్ముకుని మరి 3 లక్షలు కట్టినా మేడం 50000 ఇస్తావా నన్ను ఎల్లమంటావా మేడం ఇస్తా మేడం ఎక్కడ టైం అవుతుంది నువ్వు డిస్కషన్స్ నేను ఇస్తాను నాకు అర్థమైంది అంత అర్థమైంది జాబ్ మేడం వెయిటింగ్ ఎన్ని సార్లు చేయాలి మేడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు మేడం మా మమ్మీ నన్ను నమ్ముకొని ఉంది మేడం ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు జాబే కదా వెయిట్ చేయి నేను ఇప్పిస్తానని చెప్తున్నాను ఊరికే కాలు మీద పడిపోయి లేకపోతే ఇంకేదో చేస్తే అది రాదు జాబ్ వెయిట్ చేయి 50000 ఇవి నేను పోవాలి నాకు టైం అవుతుంది అరే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నాకేం అవసరం నువ్వు డబ్బు కదా ఇస్తాను చెప్పావు అందుకే కదా నేను వచ్చాను ఇక్కడికి ఇస్తాను మేడం 50000 కానీ నాకు ఫస్ట్ జాబ్ ఇస్తే మేడం ఇచ్చేది ఎందుకు ఊరికే కాలు మీద పడిపోతున్నావు ఊరికే ఏడుస్తున్నావు నేను ఇస్తానని చెప్పాను కదా ఇస్తాను జాబ్ ఇస్తాను కాలు మీద అంతేం అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను జాబ్ ఇస్తానని చెప్పాను కదా జాబ్ కోసం వస్తుంది ఒక వారం రోజులు వెయిట్ చేయి మిగతా అమౌంట్ కట్టు నా గురించి ఆధారపడరు మేడం వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తారు మేడం జాబ్ లేదు ఏం లేదు ప్లీజ్ మేడం జాబ్ ఇస్తే చాలు మేడం నాకేమొద్దు 50000 పే చేస్తా అని చెప్పి నన్ను ఇక్కడికి పిలిచావు కదా 50000 ఇస్తే నీకు ఒక 2 డేస్ లో లేకపోతే 1 వీక్ లో జాబ్ పక్కా వస్తుంది 2 డేస్ రాకపోయినా 1 వీక్ లో పక్కా వస్తుంది మేడం పే చేసా మేడం నాకు జాబ్ ముఖ్యం మేడం జాబ్ ఒక్కటి ఇవ్వండి మేడం చాలు నేను ఇస్తా మేడం డబుల్ ఇస్తా నేను వెళ్ళను మేడం ఇస్తా మేడం నాకు జాబ్ ఇచ్చినాక ఇస్తా ఇవ్వలే డబ్బులు కానీ మేడం 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 ఏంటి ఎందుకు నా వెనకాల వస్తున్నావు మేడం నాకు జాబ్ ఇస్తున్నా జాబ్ కావాలంటే మిగతా డబ్బులు కూడా పే చేయి నేను ఇస్తానని చెప్తున్నాను కదా 3 లక్షలు పే చేసినా మేడం ఒక 50000 కూడా ఏం లేదు మేడం ఇస్తా మేడం నాకు జాబ్ ముఖ్యం మేడం ప్లీజ్ మేడం మీ కాలు పట్టుకుంటాను ఊరికి ఎందుకు కాలు పట్టుకుంటావు మేడం నాకు జాబ్ ముఖ్యం మేడం ప్లీజ్ మేడం సరేనా నాకు మిగతా డబ్బులు ఇస్తావు నేను వెళ్ళిపోవాలనా మేడం ఇస్తా మేడం మస్తు పూర్ ఫ్యామిలీ మేడం మాకేం లేదు మేడం ఫోన్ చేసి ఏం చెప్పావు ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నావు నువ్వు అసలు మేడం 50000 ఉన్నాయో తెలుసా నాకు నీ ఒక్కటే కాదు కదా అమ్మా నాకు వర్క్ ఉంది కదా చాలా వర్క్ ఉంది కదా నాకు ఉంది మేడం కాకపోతే నాకు 50 నేను 50000 పే చేసా మేడం నాకు జాబ్ కావాలి మేడం మా మమ్మీ నా మీద డిపెండ్ అయ్యింది మేడం నాకు ఏం జాబ్ లేదు మేడం ఇంట్లో ఉంటున్నా ఇల్లు అమ్ముకొని వచ్చిన మేడం ఇక్కడ ఊసిడి హైదరాబాద్ కు వచ్చిన మేడం ఇల్లు అమ్ముకొని అందుకోసం అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నాకు అవసరం లేదు కదా ఒక నిమిషం ఆగు నాకు ఇవన్నీ అవసరం లేదు కదా నువ్వు చెప్పింది ఏంది నాకు ఇక్కడికి వచ్చి నాకు మాట్లాడేది ఏంది ఇదంతా నాకు 50000 ఇస్తా మేడం మా మమ్మీ నా మీద ఆధారపడి అవసరం లేదు నాకు ఇదంతా అవసరం లేదు అర్థమవుతుంది మేడం ఏం అనుకుంటున్నాం నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయింది మేడం మా మమ్మీ నన్ను నమ్ముకొని ఉంది మేడం నేనేం చేయాలి నేనేం చేయాలి నేను ఇస్తాను మిగతా నువ్వు అమౌంట్ ఇస్తా అంటేనే కదా నేను ఇక్కడికి వచ్చాను నువ్వేమో ఇప్పుడు అమౌంట్ ఇవ్వకపోతే ఇస్తా మేడం 50000 ఇస్తా మేడం 3 లక్షలు ఇచ్చేసే
నిన్ను కాల్ చేసి జాబ్ కన్ఫర్మ్ అవ్వగానే నేను చెప్తాను. అక్కడ అంత దూరం నుంచి అన్ని పనులు వదులుకొని వచ్చావునా? అవును మేడం. మరి ఇక్కడికి వచ్చాక ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు మేడం? మీకు 50,000 ఇస్తాను మేడం, నాకు జాబ్ అవ్వాలి మేడం. సరే ఇచ్చేసే 50,000, నేను కాల్ చేసి చెప్తాను. కాల్ చేసి చెప్పడం ఏంది మేడం నాకు? ఏమైంది అలా? వీళ్ళందరూ ఎవరు? మా అన్న. ఏమైందిరా? మీకు సంబంధం లేదు కదా? సంబంధం లేదంటే మా బ్రదర్ అది. మా అన్న. అయితే మరి ఇలా ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏంటి? మీరు ఎంత తీసుకున్నారు అబ్బాయి దగ్గర అమౌంట్? ఎంత ఇచ్చారు మీరు? 3 లక్షలు తీసుకున్నా. నీకు గుర్తులేదా? తీసుకున్నా నీకు గుర్తులేదా? అంటే నేను జాబ్ ఇదే వర్కింగ్ కాదు కదా, నాకు చాలా బోల్డ్ అని వర్క్లు ఉంటాయి. అయినా మీకు సంబంధం లేదు ఈ టాపిక్ గురించి? మీకు సంబంధం లేదు. డబ్బులు నాదది. డబ్బులు అయితే మీ దగ్గర నేను తీసుకోదు కదండి, మీకు ఎందుకండి? అమౌంట్ కట్టింది ఎప్పుడు? మీకు ఇక్కడ సంబంధమే లేదండి ఈ మ్యాటర్ గురించి. మీకు అనవసరం. మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మేము డబ్బులు. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. కైలు అమ్ముకొని ఎత్తుకొచ్చి ఇచ్చాడు డబ్బులు నీకు. నువ్వేం చెప్పావు? ఆఫీస్ లో జాబ్, అక్కడ జాబ్ అనేసి 3 లక్షలు తీసుకున్నావు. మరి ఊరికే రావు, జాబ్ మరి ఇచ్చావా? ఒక్కరు కాదన్నప్పుడు డబ్బులు తీసుకోకూడదు. నీ వల్ల అయితే చెయ్యాలి, చేయొద్దు. నేను చేయను చెప్పట్లేదు. మరి తీసుకున్నాం ఇచ్చేయాలి కదా, ఆవిడకి జాబ్ ఇవ్వాలి కదా. 2 సంవత్సరాలు మీరు అడగాలంటే సీక్రెట్ గా పిలిపించాల్సిన అవసరం ఏముంది? మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తాము, ఏం చేయలేదు. 100 కాల్స్ చేయలేను. నువ్వు ఇవ్వలేదు. ఎంతమంది మాట్లాడుతున్నారు? వచ్చినప్పుడు జాబ్ కావాలని తను ఒకడు వచ్చాడు. మాట్లాడుతుంది ఎందుకు పడాలండి? వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు. 3 లక్షలు నేను ఊరికే తీసుకోలేదు కదా. సరే మా జాబ్ ఇవ్వండి మేడం, జాబ్ ఇవ్వకపోతే. సరే ఉండు ఒక్క నిమిషం. నువ్వు ఈ అబ్బాయిని ఏమని చెప్పిస్తున్నావు డబ్బులు? అవును జాబ్ కావాలన్నా తీసుకున్నాను, గవర్నమెంట్ జాబ్. ఎన్ని రోజులు ఇస్తామన్నావు? అవును ఎన్ని రోజులు ఇస్తానని చెప్పాను, చెప్పు. వాడిని అడగద్దు, నువ్వే చెప్పలే. నేను చెప్పాల్సిన అవసరం లేదండి. 2 మంత్స్ లో నీకు జాబ్ వస్తుంది, 3 లక్షలు తీసుకున్నావు. బాగుంది, తీసుకున్నాను. కానీ జాబ్ గవర్నమెంట్ జాబ్, అదే మీ అల్లాటప్ప జాబ్ కాదు. బాగుంది, అర్థమైనా? మాకేం ప్రూఫ్ ఏంది నువ్వు ఇప్పుడు తీస్తావు అనేసి? మరి ప్రూఫ్ లేకపోతే నేను ఇక్కడికి ఎలా వస్తాను? 2 ఇయర్స్ వెయిట్ చేసాం, 2 ఇయర్స్ వెయిట్ చేసాం. 3 లక్షలు 2 ఇయర్స్ ఎంత ఎంత నార్మల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంతమంది తీర్చావు చెప్పు ఇప్పుడు? ఉండు, నువ్వు ఎంతమంది తీర్చావు జాబ్ ఇప్పుడు చెప్పు. ఏంటి గవర్నమెంట్ జాబ్ 2 ఇయర్స్ లో ఎంతమంది తీర్చుంటావు ఇప్పటికి? వచ్చుంటారు ఒక 4 మెంబర్స్ దాకా తీయించుంటారు. మరి ఇతనికి ఎందుకు తీసుకెళ్లేదు? అతను ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ పే చేయలేదు. ఎప్పుడు చెప్పావు బ్యాలెన్స్? నిన్న చెప్పావు మళ్ళీ. వాడు ఫోన్ చేసి జాబ్ ఏదన్నప్పుడు అంతా బ్యాలెన్స్ అమౌంట్ అడుగుతావు. తీసిస్తావో తీసివో గ్యారంటీ లేక బ్యాలెన్స్ అమౌంట్ పే చేయండి. మిగతా జాబ్ గురించి అప్పుడే ఫస్ట్ చెప్పవచ్చు అన్న. నేను 50,000 పే చేస్తాను నీకు. వాడు గవర్నమెంట్ జాబ్ కావాలా? రేపు లోపల జాబ్ రాకపోతే లోపల ఎలా వస్తుంది? తన అప్లికేషన్ ఎప్పుడైంది? తనకి జాబ్ ఎప్పుడు వస్తుంది అనేది? సరే ఇప్పుడు 3 లక్షలు ఇచ్చి ఏం చేస్తావు ఇన్ని రోజులు? ఏం చేస్తావు? టైం పడుతుంది. ఏం టైం? అది ఎంత టైం పడుతుంది? గవర్నమెంట్ జాబ్ మామూలు జాబ్ కాదు, లేకుంటే స్కూల్లో అడ్మిట్ అయిపోయింది. మీ వల్ల అయితే జాబ్ ఇప్పండి, లేదంటే డబ్బులు ఇచ్చేయండి మాకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా జాబ్ రావడానికి టైం. మధ్యలో ఇలా పిలిపించి 4 మాట్లాడితే ఇది కరెక్ట్? మీరు జాబ్ ఎవరికో ఇప్పించారంటే నేను నమ్మటం, నిజం చెప్తున్నా. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు, వాళ్ళు రియాలిటీ కాదా? ఎక్కడా ఎక్కడ 2 ఇయర్స్ నువ్వు అమౌంట్ తీసుకొని 3 లాక్స్, వాడు బుద్ధి లేక ఇచ్చాడు నీకు. అక్కడ బాగానే ఉంది. 3 ఇయర్స్ వరకు ఇప్పుడు 3 లాక్స్ పెట్టుకొని 2 ఇయర్స్ వరకు మీరు జాబ్ ఇప్పకుండా ఇస్తానంటే ఏందది? మీరు వాడుకుంటారనుకోవాలా? మీరు జాబ్ ఇప్పిస్తారనుకోవాలా? మీకు గవర్నమెంట్ జాబ్ అసలు డబ్బులు ఎవరు అమ్ముతున్నా నాకు అర్థం కాదు. నేను అనట్లేదు కదా కట్టాడు ఇస్తానని చెప్పి. మీకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ దొరుకుతాయి నాకు చెప్పు. డబ్బులకి అవును దొరుకుతాయి. నేను ఎక్కడ కడతా, ఎక్కడ అది చెప్పండి. ఎక్కడ అంటే కానీ
దొరుకుతాయి కదా, దొరకకుండా ఉండవు కదా. ఇప్పుడు డబ్బు పెడితే జరుగుతుంది, డబ్బు అనేసి నాకు అర్థం కాదు. ఎవరి దగ్గర తీసుకుంటున్నాను అదంతా కాదండి, ఇప్పుడు జాబ్ ఇప్పిస్తా అని చెప్పినాక ఇప్పిస్తాను అంతే. సరే చెప్పండి, ఎప్పుడు లోపల జాబ్ వస్తుంది చెప్పండి? వస్తుంది ఇంకో వన్ ఇయర్ వద్దు. అమౌంట్ వడ్డీకి ఇచ్చుకున్నా కూడా బతికిపోవచ్చు ఇంట్లో కూర్చున్నాడు. 4 lakhs అంటే నాకెందుకు పే చేసావు? పే చేసాడు, నువ్వు చెప్పే మాటలని పే చేసాడు. మోసం చెప్పలేదు కదా, పే చేశాడంటే నేనే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి రాకపోతే ఏమోలే. సరే సరే, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, మేమేమను. మాకు జాబ్ వద్దు, మీకు వన్ డే టైం ఇస్తున్నాం. మాకు అమౌంట్ ఎవరికి ఇచ్చినారో తీసుకొచ్చి వడ్డించండి. ఓకే, మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు నీకు జాబ్ కావాలా వద్దా? నేను అడుగుతున్నాను వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. వా, నేను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడేది చేయాల్సిన అవసరం నాకు. సరే మాట్లాడు. ఓకే, సరే మాట్లాడు. ఇప్పుడు నీకు జాబ్ కావాలన్నా అంటే ఇంకా 50,000 పే చేయి. ఓకే, పే చేసి 2 months వెయిట్ చేయి. లేదు నాకు అవ్వదు, ఇంకా లేట్ అవుతుంది అంటే వద్దు. నీ ఏమని నేను రేపు సెండ్ చేస్తా. నాకు ఏ జాబ్ వద్దు మేడం, నా మనీ నాకు చెప్పాడు కదా. ఇంకేం జాబ్ జాబ్ వద్దు అవసరం లేదు, వాడు అమౌంట్ ఉడికించండి. మొత్తం వెయిట్ చేయి, 1 week లో నీ మనీ పడుతుంది. 1 week మేము వెయిట్ చేయలేం. 1 week వెయిట్ చేయాలంటే మాకు 1 week మేము వెయిట్ చేయలేము. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఏదైనా గానీ నేను ఇప్పుడు మీరు ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదని చెప్పాలి. అసలు మీకు ఎందుకండి, మీకు ఏం అవసరము? తను ఇచ్చాడు, తను వచ్చాడు, అర్థమైందా? మంచిగా మాట్లాడు, ర్యాష్ మాట్లాడు. ఇంతకంటే మంచిగా ఎవరు మాట్లాడుతారు అర్థమవుతుందా? ఇంతకంటే మంచిగా ఎవరు మాట్లాడరండి. నేను కాబట్టి మాట్లాడుతున్నాను. డబ్బులు తీసుకొని మోసం చేసి సంబంధం లేదు. ఓకే, నేను 1 week లో పంపిస్తాను. బెదిరిస్తున్నావు ఏంది? ఏంది ఎవరిని బెదిరించేస్తున్నారు? ఎవరు ఎవరిని బెదిరించట్లేదు, అర్థమైందా? మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు దీనిలో. కట్టింది నువ్వు, ఓకేనా? పే చేయాల్సింది నేను, ఓకేనా? 1 week వెయిట్ చేయవచ్చు. ఇప్పుడు ఇవ్వండి అంటే గనా ఇవ్వరు. లేదు, ఒక నిమిషం మీరు అడగంగానే అతను ఇచ్చిండా లేకపోతే టైం పెట్టిండా? అవునండి, ఇప్పుడు వాళ్ళు టైం పెట్టిండ్రు అంటే మాకు ఒక ప్రాసెస్ ఉంటది, ఆ ప్రాసెస్ ప్రకారమే ఏదైనా జరుగుతుంది. చెప్పండి ప్రాసెస్ అన్నారు, నాకు చెప్పండి. మీకు టైం ఇస్తాను నేను, ఇస్తాను టైం. ఎండి దగ్గర నుంచి రావాలండి అన్ని, అర్థమవుతుంది. అంటే నెంబర్ ఇవ్వండి, లేకపోతే అతని దగ్గరికి వచ్చి వద్దు. సైలెంట్ ఉండాలి, అక్కడ ఎక్కడ ఉంటారండి. మేమే ఏదున్నా కానీ డీల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎండి అన్నారు కదా, మీ అమౌంట్ కావాలంటే ఆయన మళ్ళీ మీరు తీసుకోండి. మీ అమౌంట్ ఇతనికి ఇవ్వండి, హాఫ్ అమౌంట్ ఇవ్వండి. మా అమౌంట్ మా చేతుల్లో, మీది బాధ్యత తీసుకున్నారు కదా. అమౌంట్ ఇప్పుడు ఉండవండి మా చేతుల్లో, నెలకు పడతాయి మాకు కూడా. సరే, మా రోజు ఏమి మా చేతుల్లో ఏమి కలకలాడు. నేను అదే అంటున్నా, ఇప్పుడు మీరు ఆ ప్రాసెస్ ఏందో మీరు చేసుకోండి మేడం. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతాను. ఏనండి, ఏంటంటే 3 lakhs తీసుకున్నారు, 2 years అయింది. మీ అమౌంట్ అమౌంట్ అబ్బాయి దగ్గర ఉంటే ఎంత అమౌంట్ వచ్చింటది అని చెప్పు. అసలు నువ్వెవరు? అసలు నేను వాళ్ళ బ్రదర్ని మేడం. నువ్వు వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. నీకేం అవసరము? నీకు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో. నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ అవని ఎవరు అవనావని తనతోనే మాట్లాడుకుంటే నీకు అవసరం లేదు. ఎందుకు అడుగుతున్నావు? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మీద కేసు కాకపోతే ఏమైనా పెట్టుకో. నీకేంటి? ఏంటి నీకు? నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఏం సంబంధం అండి మీకు? మీరెవరు? నీదేం సంబంధం ఉండవండి. వచ్చింది జాబ్ కావాలని, నువ్వు మనీ కట్టావు జాబ్ కోసం. జాబ్ మాత్రం ఇవ్వదు, అర్థమైందా? జాబ్ కట్టే డబ్బు ఇస్తావు. తెలుసు మరి, జాబ్ ఇయ్యారు అనుకుంటా ఎంత మందికి జాబ్ ఇచ్చాను నాకు తెలుసు. ఓకేనా? ఆ జాబ్ ఇచ్చాను కాబట్టి ఈ అబ్బాయి నాకు పైసలు కట్టాలి, లేకపోతే ఎందుకు కడతాడు? సరే, నువ్వు జాబ్ ఇప్పించో, బానే ఉంది. 2 years అయింది ఇప్పుడు డబ్బులు తీసుకొని. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? 3 years అయితే వెయిట్ చేయాలి. డబ్బులు ఇచ్చేసా? డబ్బులు ఇచ్చేసా? పేమెంట్ ఇంకా పే చేయాలి. అబ్బాయి ఇంకా బ్యాలెన్స్ పేమెంట్ ఎప్పుడు పే చేశాడు? పే చేయలేదు. పే చేస్తే ఇచ్చేస్తావు? అవును, పే చేస్తే ఇచ్చేస్తాను. అదే కదా నీకు నేను చెప్పాను, పే చేస్తే ఆ అమౌంట్ కోసం పిలిపించావు. గవర్నమెంట్ జాబ్ నీ చేతిలో ఉన్నాయి, నువ్వు డబ్బులు పే చేస్తే ఇస్తావు. అవును, ఓకేనా? ఇది నేను నమ్మాలా? నమ్మకపోతే పక్కకి వెళ్ళు, అర్థమైందా? నేను ఇప్పుడు కేసు కట్టట్లేదు కదా. నేను కేసు పెడతా ఇప్పుడు. నువ్వు అబ్బాయి అమౌంట్ పెడతావు, మా బ్రదర్ అమౌంట్ తీసుకొని నేను కేసు పెడతావు. ఎందుకు తీసుకోడు? సరే పెట్టుకో, నేను పెడతా ఇప్పుడు. నేనేం సంబంధం రాదు, అర్థమవుతుందా? 3 lakhs కదా, 3 lakhs కి 2 years లో ఇంట్రెస్ట్ వేసి ఇస్తావు నువ్వు. చూపిస్తా నేను, ఇష్టంగా నువ్వే చేసిస్తావు. 1 rupee మనీ మీకు ఓపెన్ వస్తే అప్పుడు అడగండి, అర్థమైందా? తక్కువ ఉంచి ఇద్దరు నన్ను, అర్థమవుతుందా? నీ గురించి నాకు తెలుసు. ఓడ అమ్మాయి అక్కడ ఉండొచ్చు. 40 వాళ్ళు 100 మంది వచ్చి మాటలు మాట్లాడతారు. అసలు అట్టప్పుడు ఓడ దగ్గర తీసుకోకూడదు. ఒక్కడన్నప్పుడు ఓడ దగ్గర ఇస్తాననే కదా నువ్వు తీసుకున్నావు. ఏడిస్తా మాట్లాడేలాగో తెలుసుకోండి. నేను బూతులు తిట్టానా? నిన్ను ఏమన్నా బూతులు తిట్టానా? ఏంటి మిన్ని మిన్నికి వచ్చి మాట్లాడుతున్నావు? అసలు మిన్ని మిన్ని నీదేంది? అసలు మరి ఏంటి? మరి బాయ్స్ ఇలా మాట్లాడలేదా? కేసు పెడతా నేను, అర్థమవుతుందా? అడిగారు మార్కండయ్య, మంచి మాట చెప్తారా?